మనకు TSRRS COE సెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది. మనము దీన్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని చూద్దాం. TSRRS అని గూగుల్లో ఎంటర్ చేయడంతోనే మనకు TSRRS అనే వెబ్సైట్ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇందులో ఈ విధంగా వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనము ఇందులో చాలా ఉంటాయి. సో ఇందులో మనము ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ TSRRCOE ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకోండి. TSRRCOE ఉన్నదాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై దగ్గర క్లిక్ చేసేయండి. క్లిక్ చేయడంతోనే ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. సో TSRRCOE సెట్ 2024 ఉంటుంది. క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా మనము క్లిక్ చేయడంతోనే ఈ విధంగా మనకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 4 వచ్చేసి పేమెంట్ స్టార్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకు 16 నుండి స్టార్ట్ అయింది. డిసెంబర్ ఇది 20 వరకు ఉంటుంది. సో దీన్ని మనము అప్లై చేసుకోవాలి 20 వరకు. సో ఆన్లైన్ పేమెంట్ లింక్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇందులో మనము ఆన్లైన్ పేమెంట్ లింక్ ద్వారా దీన్ని క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేయడంతోనే ఫస్ట్ మనకు అప్లయింగ్ ఫర్ TSRRCOE సెట్ అని వస్తుంది. దీన్ని ఇక్కడ ఇవన్నీ మనం ఫిలప్ చేసుకోవాలి. డూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ ఎస్ అని పెట్టుకోవాలి. ఇక్కడ 10th క్లాస్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనము జగిత్యాల అయితే జగిత్యాల, కరీంనగర్ అయితే కరీంనగర్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్ నేమ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సీ ప్రకారం మనము ఇక్కడ టైప్ చేసుకోవాలి. జెండర్, సెలెక్ట్ గ్రూప్, ఏ గ్రూప్ కావాలన్నా అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీఆ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఇక్కడ ఇవి ఓన్లీ ఈ 4 మాత్రమే ఉంటాయి. సో కమ్యూనిటీ వచ్చేసి మీరు క్యాస్ట్ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఓసీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, ఓకే బీసీసీ అవన్నీ క్లిక్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఒక మొబైల్ నెంబర్ ఒక అప్లికెంట్కే మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ ఆర్ యు అపియరింగ్ ఫర్ ఎస్ఎస్సీ ఇన్ March 2024. సో మరి ఇక్కడ ఎస్ అని పెట్టాలి మీరు. సో వెదర్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ ఈజ్ బిలో 2000 అర్బన్, ఇక్కడ ఎస్ పెట్టండి. సో ఎస్ పెట్టేసి అమౌంట్ వచ్చేసి ఇక్కడ అమౌంట్ ఇది వచ్చేసి దీనికి ఎంత పేమెంట్ అనేది అది ఎంటర్ చేసుకోవాలి. ఒకసారి నోటిఫికేషన్ చూస్తాము 100 or 200 అనేది. సో అది తర్వాత ఈ క్యాప్చా క్లిక్ చేసి పేమెంట్ అనేది మనము సబ్మిషన్ చేయాలి. ఇక్కడ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. మొబైల్ నెంబర్ ప్రొవైడ్ క్యాండిడేట్ వాలిడ్ నేమ్, మొబైల్ నెంబర్, కమ్యూనిటీ, జెండర్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇవ్వాలి, అవి కరెక్ట్గా ఇవ్వాలి. ఒక అప్లికెంట్కి ఒక ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి, ఓకే. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ గేట్వే వస్తుంది. పేమెంట్ గేట్వే తర్వాత మీకు ఒక నంబర్ జనరేట్ అవుతుంది, జర్నల్ నంబర్ అని, అది నోట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ పేమెంట్ని కంప్లీట్ చేసేది. సో నెక్స్ట్ మనం ఏం క్లిక్ చేసుకోవాలి అంటే ఇది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనము వెబ్సైట్లోకి వచ్చేసేయాలి. వెబ్సైట్లోకి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ లింక్ క్లిక్ చేసాం, సెకండ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ లింక్, సో ఇంతకుముందు పేమెంట్ గేట్వే వేసింది, ఇక్కడ మనకు జర్నల్ నంబర్ వస్తుంది, ఆ జర్నల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎప్పుడైతే పేమెంట్ చేశారో ఆ డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్, మీ ఫోటో అండ్ సిగ్నేచర్ తీసుకొని దాన్ని మనము అప్లోడ్ చేసుకోవాలి. ఇందులో ఈ విధంగా ఫోటో విడ్త్ 3.5 mm. ఇక్కడ చూసే ఫైల్ ఉంది చూసారా, చూసే ఫైల్ని క్లిక్ చేయడంతోనే మనము ఇక్కడి నుంచి కూడా మనము చేసుకోవచ్చు, ఓకే. చూస్ ఫైల్ తర్వాత క్యాప్చర్ డీటెయిల్స్ చేసి ఎంటర్ చేసేసి ఐ డిక్లేర్ని క్లిక్ చేసుకొని మనము నెక్స్ట్ క్లిక్ చేయడంతోనే ఇంకా అప్లికెంట్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతున్నాయి, అవన్నీ ఫిలప్ చేసేసుకొని ఏమేమి కావాలో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి మనము సబ్మిషన్ అనేది చేసేయాలి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి మనం ఏం చేయాలంటే మనకు స్టార్టింగ్లో వచ్చేసి నోటిఫికేషన్ అని ఉంటుంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ TSRRCOE సెట్ 2024, దాన్ని క్లిక్ చేసి అదొకసారి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి చూడండి. విధంగా PDFలో ఓపెన్ చేసుకోండి. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, కానీ మీకు బెటర్గా కావాలంటే ల్యాప్టాప్లో చేసుకోండి, కంప్యూటర్లో చేసుకోండి, లేకపోతే ఆన్లైన్ సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా.
ఇది ఓన్లీ సిఓఈ సెట్. సిఓఈ అంటే ఓన్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మాత్రమే. సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు TSWRIS ప్రొవైడింగ్ కోచింగ్ ఫర్ ఐఐటి నీట్ అండ్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కూడా, నేషనల్ ఎగ్జామ్స్ కూడా మనకు ట్రైనింగ్ కోచింగ్ అనేది ఇచ్చేస్తారు. సో ఇక్కడ 10th క్లాస్ చదువుతున్న అబ్బాయిలు అమ్మాయిలు దీనికి ఎలిజిబిలిటీ. సో ఇప్పుడు వచ్చేసి అర్బన్ స్టూడెంట్స్ వచ్చేసి 2 లాక్స్ వరకు ఉండొచ్చు. అదే గ్రామీణ ప్రాంతాలు రూరల్ స్టూడెంట్స్ వచ్చేసి 150,000 వరకు ఇన్కమ్ ఉండాలి. ఓకే, తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ది ఎంట్రన్స్ టెస్ట్. అంటే పిల్లలు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్ ఉండాలి, 31/8/2024 వరకు. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వరకు 2 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉన్నది. ఇక్కడ ఇక్కడ చూడండి రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. ఎస్సీ వచ్చేసి 75%, 30 సీట్స్, 40 సీట్స్ కింది అనేది ఇక్కడ చూడండి. ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి 1, ఎస్టీ 2, బీసీ 5, మైనార్టీ 1, ఓసీ 1, టోటల్గా 40 సీట్స్ ఉంటాయి. ఓకే, ఇదంతా ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చదవండి. వెబ్సైట్ వచ్చేసి TSWRIS. ఓకే, ఇందులో 2 లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు సిఓఈస్ ఇన్ ఎంపీసీ అండ్ బైపీసీ గ్రూప్స్ అండ్ 1 లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంఈసీ అండ్ సిఈసీ గ్రూప్స్ ఇన్ సిఓఈస్. మోడ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఫర్ 1st లెవెల్ స్క్రీనింగ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ ఫర్ 2nd లెవెల్ స్క్రీనింగ్. ఇక్కడ చూడండి 2 లెవెల్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, ఎంపీసీ అండ్ బైపీసీ గ్రూప్స్. 1 లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ 1 లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ ఎంఈసీ సిఈసీ గ్రూప్స్కి, 2 లెవెల్స్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఎంపీసీ అండ్ బైపీసీ గ్రూప్స్కి. ఎంపీసీ బైపీసీకి 2, ఎంఈసీ సిఈసీకి 1 లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మోడ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూ. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి 1st లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్కి, 2nd లెవెల్ స్క్రీనింగ్ టెక్స్ట్కి వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఓకే, అది ఓన్లీ ఎంపీసీ అండ్ బైపీసీ గ్రూప్స్కి. వాళ్ళకి ఈ సిఈసీ ఎంఈసీ వాళ్ళకు ఓన్లీ 1st లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్, ఓన్లీ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి రిజర్వేషన్ ప్యాటర్న్. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మెరిట్ వాళ్ళకి వచ్చేసి 1st గౌలిదొడ్డి, అల్గునూరు, చిల్కూరు, షేక్పేట. గర్ల్స్కి వచ్చేసి గౌలిదొడ్డి, అల్గునూరు, నర్సింగి, మహేంద్రా హిల్స్ ఇవి ఉంటాయి. ఒకసారి చూసుకోండి ఇవి. ఓకే, ఇవి మొత్తం చదివిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్స్ 25 నుంచి వెళ్ళి 3 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు 1st స్క్రీనింగ్ షెడ్యూల్కి. ఇది వచ్చేసి 4th రోజు మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పాము కదా. అది ఇక్కడ చూడండి, ఇవి ప్రీమియర్ సిఓఈస్. నాన్ ప్రీమియర్ సిఓఈస్ కూడా ఉంటాయి. బెస్ట్ సిఓఈస్ అన్నట్టు ఈ బాయ్స్కి 4, గర్ల్స్కి 4 ఉన్నాయి. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ కోఆర్డినేటర్స్ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మీకు ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళని చూసుకొని ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. 1st లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి 4th రోజు, 10 నుంచి 1 వరకు ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. టెస్ట్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, 160 మార్క్స్ క్వశ్చన్ పేపర్, ఎంసీక్యూ 1 మార్క్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, ఇవన్నీ ఒక్కసారి చదవండి. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/4 మార్క్స్ విల్ బి డిడక్టెడ్. ఓకే, రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ కట్ అవుతుంది. ఇది కరెక్ట్గా చూసుకోండి. ప్రతి క్వశ్చన్కి 1 మార్కు, 4 మార్కులు క్వశ్చన్స్ తప్పు అయితే 1 మార్క్ కట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ చూడండి. ఎంపీసీ వాళ్ళకి ఇంగ్లీష్ 20 మార్క్స్, మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, టోటల్ 160 మార్క్స్. బైపీసీ వాళ్ళకి చూడండి, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 20, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బయోసైన్స్ 40, 160 మార్క్స్. ఎంఈసీ సిఈసీ వాళ్ళకి
ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 40, సోషల్ 70, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 30, మొత్తం టోటల్ 160. ప్యాటర్న్ ఎవరి వాళ్ళది కరెక్ట్ చూసుకోండి. సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఓన్లీ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ 1:5 విల్ బీ సెలెక్టెడ్ ఫర్ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందులో 1:5 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటారు. 1:5 మెంబర్స్ అంటే ఒక్క సీట్కి 5 మెంబర్స్ని తీసుకొని అట్లా చేస్తారు. 40 స్టూడెంట్స్ ఉంటే 40 × 5 200 మెంబర్స్ని తీసుకుంటారు. ఆ విధంగా అనుకుంటా, ఒకసారి కనుక్కోండి. డిస్క్రిప్టివ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎంపీసీ మ్యాథ్స్ 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, ఇంగ్లీష్ 15, టోటల్ 150 మార్క్స్. బైపీసీ వాళ్ళకి బయో సైన్స్ 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, ఇంగ్లీష్ 150 మార్క్స్. ఇది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ఓకే, క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. కాకపోతే మనం చదువుకోవడం మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే చదువుకోవాలి, మీడియం వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ చూసుకోండి, డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్ చూసుకోండి. డిఓబి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్, సో ఈ విధంగా మనము కన్సిడర్ చేసుకుంటాను అన్నట్టు అవన్నీ చెక్ చేసుకుంటూ. ఓకే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. ప్రీమియర్ సిఓఎస్ వచ్చేసి మనం పైన చూసాం చూసారా, గల్లుదొడ్డి సిఓ, ఎల్గనూరు, చిల్కూరు, షేక్పేట వచ్చేసి సి బాయ్స్ వాళ్ళకి. గర్ల్స్కి వచ్చేసి గౌలిదొడ్డి సిఓ, ఎల్గనూరు, మహేంద్ర హిల్స్, నర్సింగి. అంటే ఇక్కడ ఎల్గనూరు వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి, గౌలిదొడ్డి కూడా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. అంటే వేరువేరు క్యాంపస్లు ఉంటాయి నాకు తెలిసి, వేరువేరు ఉంటాయి అనుకుంటా. నాన్ ప్రీమియర్ సిఓఎస్ వచ్చేసి ఇంకా మిగతాయి కూడా సిఓఎస్లు ఉంటాయి. ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ బెల్లంపల్లి, మానకొండూరు, పాల్వంచ, వర్ధన్పేట, హయత్ నగర్, ఓకే, హత్నూర, జేసి, కొండాపూర్, జేపీ నగర్, మదనాపురం, ఇటిక్యాల, బైక్నూర్, బొంగీర్, ఓకే, చెందూర్, ఇబ్రహీంపట్నం, ఇది బాయ్స్కి. గర్ల్స్కి కూడా ఉంటాయి చూసుకోండి ఒకసారి. ఆదిలాబాద్, ఖమ్మం, ధనవైగూడెం, హన్మకొండ, ఇవన్నీ ఒకసారి చూడండి. వికారాబాద్, మిట్టపల్లి, చిలుకులఘట్ట, ధర్మారం అని ఇవన్నీ ఒకసారి చూసుకోండి. టోటల్గా అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ సీట్స్ ఇన్ సిఓఎస్ ఫర్ ది ఇయర్, టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి సిఓఐ కాలేజెస్? బాయ్స్కి 1680, గర్ల్స్కి 2000, మొత్తం 3680 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది మొత్తం ఒకసారి నోటిఫికేషన్ చదవండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్కి ఆ ప్రిఫరెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారనే చూసుకోండి. ఇదంతా ఆదిలాబాద్, కోమరంభీం, మంచిర్యాల, నిర్మల్ డిస్ట్రిక్ట్కి నేమ్ ఆఫ్ ది రీజన్ ఆదిలాబాద్. బాయ్స్కి ఏవి ఎక్కువ ప్రిఫరెన్సెస్, గర్ల్స్కి ఏవి ప్రిఫరెన్సెస్ అని ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల వచ్చేసి కరీంనగర్ రీజన్ కింద. సో ఇందులో బాయ్స్కి ఏదేది ప్రిఫరెన్సెస్, గర్ల్స్కి ఏదేది ప్రిఫరెన్సెస్ అనేది ఒకసారి చూసుకోండి. ఓకే, ఇవన్నీ అన్ని రీజన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ రీజనో ఆ రీజన్ వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ ఒకసారి చదవండి. లాస్ట్ డేట్ వచ్చేసి 15/1/2024 ఆన్లైన్ అప్లికేషన్, హాల్ టికెట్ డౌన్లోడ్ ఫర్ 25. కాకపోతే మనకి ఇప్పుడు 20 వరకే మనకు డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కామెంట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.